అవెల్లమ్మా, మీ ఆయన తాగుడు పని చేసినారు గానే నిజమేనా? అవు, ఇంతకు నీకెవరు చెప్పారు? ఇంకొకటి చెప్పాలా, నూట్ల పీపాలు పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇజ్జత్ తీస్తావు బాడుకో. బర్రె మొకబ్దానా, కొత్త అంగి పాడుపాడు చేసినావు, పిచ్చి చెప్దానా? ఆ పీకినవుతి. వదినా, ఏమన్నదిరా? రాత్రి అట్లా పోయిండ్రా, ఇప్పుడు దాకా రాలే. ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది. నాకేదో మస్తు భయం అవుతుంది జంగా. అరే నువ్వు భయపడకొద్దనా, అన్న ఏడున్నా సరే నేను పోయి దొరికొస్తా. ఏంది నువ్వు గాబరపడకు, సరేనా? రాజుగా, అన్నం చూసినావా? చూడలేదురా. కొమిరిగాణ్ణి జాగ్రత్తగా చూసుకో, వాని దినాలు అస్సలు బాలేవు. యాదయ్యా, మనం చూసినావా? లే, ఏమేం జంగ? ఏంలే బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. దారుణం చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? సరే సార్, నేను చూసుకుంటా. మీరు ఫిగర్ చేయకూరి, జల్దీ క్లియర్ చేయరి. ఎవరు సచ్చినా సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు. చెప్పండి, కుమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కుమరయ్య అసంటోడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికీ పానమసంటోడు. కుమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో రెండు శవాలు,
ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఇసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పనుల మీద తిరుగుతావు, నేనేం చెయ్యాలే? ఏం చేసినా అది చెయ్యక ఇది ముట్టక అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5 నెలల ఇసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు. బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్, అట్లెట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండే హై ఫీవర్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమత స్వెల్ అయిపోయింది. సింప్టమ్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మన టెస్ట్ చేసినప్పుడు అంతా బానే ఉన్నట్టు కదా, ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోయింది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? నమ్మసక్యంగా లేదు. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు, చాలా శక్తివంతమైనది కూడా. అంటే అమ్మాయి బ్రతకదు, అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ. ఎవడు చేసిండో దొరకపడచ్చా స్వామి? చేతబడిలో ఆరితేరిన వారు ఏది ప్రయోగించగలరు? అంత తెలిసినవాడు తనని తాను చీకట్లు ఉంచుకోడు ఎంత చెప్పు. ఊకోవే రమేష్. రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో 1 ప్రత్యర్థిని చంపడానికైతే, ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవడానికి. ఇది చనిపోయిన వాళ్ల చితి దగ్గర చెయ్యాలి. ఏంటి సామి అది? అమ్మాయి చితి దగ్గర తన చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి, వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లారా? చెప్పన్నా, ఇదేందన్నా? రే, మాకు సాయం కావాలి. మేము ఆ గల్లీ చీర డబ్బకాడు ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? ఏ, ఇవన్నీ అడగక్, అందుకే నీకు పైసలు ఇచ్చేది. ఇంకా కావాలంటే తీసుకో. ఎవ్వడు వచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మళ్ళీగా అర్థం చేసుకోరు, కవిత పోయి పరేషాన్లో ఉన్నావు. పండగ కదా, జల్దీ ఇంటికి పోకు, ఈయన్నే ఉండు. పోని, ఇది నా నెంబర్, దీనికి మెసేజ్ పెట్టు. ఎవడో కానీ దొరకాలి, వాళ్ళు కొట్టి కొట్టి సంపాలి.